దగ్గర. నాయుడు గారు ఇక్కడ చెప్తోంది ఏంటంటే, ఒకళ్ళేమో ఇక్కడ రాజధాని చేసి అంటే అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా ఇక్కడ ఒక రాజధాని చేసి మేము అభివృద్ధి చేస్తున్నాం, పరిశ్రమలు కూడా వస్తున్నాయి, అనేక పెట్టుబడులు కూడా వస్తున్నాయి అనేది నాగిరెడ్డి గారి వర్షణం. బీజేపీ ఏం చెప్తోందంటే స్మార్ట్ సిటీని చేసింది ఎవరు, విశాఖపట్నాన్ని స్మార్ట్ సిటీ చేశాం కాబట్టి ఇంత అభివృద్ధి జరుగుతుందని చెప్తోంది. ఏంటి నిజంగానే విశాఖ గాజుబాక నియోజకవర్గాలలో ఈ అభివృద్ధి అనేది సాగుతోందా, మాట్లాడండి మాట్లాడండి, మైక్ పనిచేస్తుంది. ఈ ప్రశ్నకి సమాధానం ముందు నరసింహారావు విషయం చెప్పారండి, స్టీల్ ప్లాంట్ ని అభివృద్ధి పథంలో నడిపించడం కోసం కృషి చేస్తామని చెప్పని. నిజంగా కేంద్రానికి కానీ వీరికి కానీ చర్చ ఉండేలాగుంటే ఫస్ట్ మీరు చేయాల్సింది స్టీల్ ప్లాంట్ సేల్లో విలీనం చేయించండి, సొంత గొర్రెలు కేటాయించండి, 20,000 కోట్ల రూపాయలు వాళ్ళకి, కేవలం 5,000 కోట్ల రూపాయలు వాళ్ళకి సహాయం చేయండి, 5,000 మంది ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి ఆ భర్తీ చేయండి, అలాగే 8,500 మంది నిర్వాసితులు ఉన్నారు వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి. ఇది మీరు చేసి అప్పుడు మేము అభివృద్ధి పనులు చేస్తామని చెప్పండి ఎవరు నమ్ముతారు, మీరు ఓట్ల కోసం అభివృద్ధి చేస్తామని చెప్పంటారు ఆచరణ చెప్పారు మాట్లాడే అర్హత ఇక్కడ బీజేపీ పెద్దలు గారికి కేంద్రం లేదని చెప్పండి. విశాఖపట్నం అభివృద్ధి కావాలని చెప్పండి, పారిశ్రామిక అభివృద్ధి కావాలి మేము యాక్సెప్ట్ చేస్తున్నాం, కానీ ఈ రోజు విశాఖపట్నం అభివృద్ధి కీలకమైనవి ప్రభుత్వానికి సంస్థలు, విశాఖపట్నం పోర్టుతో స్టార్ట్ అయ్యి స్టీల్ ప్లాంట్ అది అభివృద్ధి అయింది, అన్ని ప్రభుత్వ నిలయంగా ఉంది, ప్రభుత్వ రంగం తర్వాత ప్రైవేట్ రంగం వచ్చింది, అసంఘటిత రంగం వచ్చింది, 7 లక్షల మంది ఉపాధి వచ్చింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, బ్యాంకులు ఎల్ఐసి పోర్టులు అన్ని ప్రభుత్వ సంస్థలు ప్రైవేట్ చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ వచ్చేసి విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తాను గాజువాక అభివృద్ధి చేస్తానంటే ఎవరు నమ్ముతారండి, ఎవరు మోసిస్తారు మీరు చెప్పడానికి మొదటి విషయం అండి. రెండో విషయం, రాష్ట్ర ప్రభుత్వం సబ్మిట్ నిర్వహిస్తా ఉంది, గత సంవత్సరం కూడా జగన్మోహన్ రెడ్డి సబ్మిట్ నిర్వహించారు, గత పాలన నిర్వహించారు, మొన్న నిర్వహించారు, 1,00,000 కోట్ల ఒప్పందాలు దొరుకుతున్నాయని చెప్పి చెప్తున్నారు. ఆచరణ ఎన్ని పరిస్థితులు పెట్టించారు మీరు, ఎన్ని ఎంఎల్ఏలు అమలయ్యాయి, ఎన్ని వేల ఉపాధి అవసరం కల్పించారు ఆచరణలో మీరు ప్రకటించండి. ఇదన్నీ కూడా కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఈరోజు ప్రజల్ని మభ్యపెట్టి ఈరోజు మోసం చేస్తా ఉన్నారు. వాస్తవంగా అన్ని ప్రభుత్వ సంస్థల్లో ఉపాధి అవసరం తగ్గిపోయాయి, కొన్ని వేల మంది ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి, వాటి భర్తీ చేస్తే వేలాది మంది యువతకు ఉపాధి అవకాశం వస్తాయి, అది కేంద్రం చేయాలి రాష్ట్రం చేయాలి, అది చేయడం మోసం చేస్తున్నారు. నేను రాజధాని కోసం మాట్లాడుతున్నారు, రాజధాని మూడు రాజధానులు 4 రాజధానులు పనులు కోరుకోవట్లేదండి, మూడు రాజధానులు 4 రోజులు మాట్లాడుతున్నారు. ఇక్కడ ప్రజలు కోరుకుంది ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఎక్కడ పరిపాలన చేస్తారని చెప్పి ఆయన ఇష్టం, ఎక్కడైనా చేయనివ్వండి, కానీ చేయాల్సిందేంటి, వెనుకబడినటువంటి ఉత్తరాంధ్ర జిల్లాలకి ఈరోజు న్యాయం జరగాలి, రాష్ట్రానికి న్యాయం జరగాలి, పరిశ్రమలు రావాలి, కదా రాజధాని తీసుకొచ్చామని చెప్తున్నారు. ముఖ్యమంత్రిగా ఉండి ప్రజల యాక్సెప్టెన్స్ లేదంటారా, రాజధాని అనే మాటకి ప్రజల యాక్సెప్టెన్స్ లేదంటారా, ప్రజలు యాక్సెప్ట్ చేస్తుండేవాళ్ళు కదా. నాగిరెడ్డి గారు ప్రజల